హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, పాత విండోస్ 10లో ఇంకా ముందాటిలో కానీ తెలుగు ఫోన్ టైప్ చేస్తే క్లియర్గానే వచ్చేది. ఇప్పుడు మాత్రం విండోస్ 11 అప్డేట్ అయిన తర్వాత అలా జరగట్లేదు, ఎర్రర్ వస్తుంది. మీరు స్క్రీన్ మీద చూసినట్టుగా ఇంగ్లీష్ అనేది బాగానే వస్తుంది, తెలుగు మాత్రం ఏదో ఎర్రర్ వస్తుంది. ఫ్రెండ్స్, మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా ఎర్రర్ వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇలా మెయిన్ పేజ్ వస్తుంది. ఇంకోండి ఫ్రెండ్స్, తెలుగు ఫొనెటిక్ అనేది ఉంది ఇక్కడ. డౌన్లోడ్ చేస్తుంటే ట్రబుల్ అని వస్తుంది, మళ్ళీ కొంచెం డౌన్లోడ్ అయ్యి మళ్ళీ ట్రబుల్ అని వస్తుంది. ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ తెలుగు ఇండిక్ ఇన్పుట్ అనే దాన్ని డౌన్లోడ్ చేద్దాం. మా సిస్టంలో డౌన్లోడ్ ఉంది కాబట్టి, అంటే ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఇలా వస్తుంది. క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దానికైతే మార్చేసాను తెలుగు ఇండిక్కి. ఇందులో వర్డ్ డాక్యుమెంట్లో దానికి సరిపడా ఫాంట్ లేదు కాబట్టి, అంటే దాని అది రాసే ఫాంట్ లేదు కాబట్టి అలా చూపిస్తుంది ఫ్రెండ్స్ మీకు. అంటే మీరు టైప్ చేసినా సరిగ్గా పడదు ఫ్రెండ్స్. వేరే వాటిల్లో బాగానే వస్తుంది ఫ్రెండ్స్, వర్డ్ డాక్యుమెంట్లో మాత్రం దానికి సరిపడా ఫాంట్ లేదు కాబట్టి అలా వస్తుంది. ఎంఎస్ పెయింట్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ మీకు బాగానే వస్తుంది. ఇప్పుడు ఒకసారి నోట్ ప్యాడ్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, నోట్ ప్యాడ్లో అయితే బాగానే పడుతుంది, అంటే టైప్ చేసినా క్లియర్గానే వస్తుంది. నేను ఎడిటింగ్ కూడా ఇలానే వాడుతున్నాను. ఇదైతే కొంచెం బాగానే ఉంది, అంటే మేము అదేమైనా అప్డేట్ అయ్యే వరకు ఆల్టర్నేటివ్గా ఇది వాడుతున్నాం అన్నమాట. ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాము, అందులో డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఫైల్ పంపించాము, దాన్ని పీసీ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.